కెప్టెన్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ శర్మపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కూడా ప్రశంసలు కురిపించారు. టెస్ట్ ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్ గా నిలుస్తాడని వసీం జాఫర్ జోషి అని చెప్పారు. రోహిత్ శర్మ ఇంకా ఎన్ని మ్యాచ్లకు కెప్టెన్సీ చేస్తాడో తెలియనప్పటికీ మేటి కెప్టెన్లలో ఒక్కడుగా ఖచ్చితంగా ఉంటాడని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ఇటీవల సాధించిన వరుస విజయాలే దీనికి నిదర్శనంగా జాఫర్ చెప్పుకొచ్చారు. టీమిండియా వరుస సిరీస్లను వైట్ వాష్ చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ విధంగా చూస్తే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు సరైన వ్యక్తి చేతుల్లోకే వెళ్లాయనిపిస్తోందని వసీం జాఫర్ అన్నారు. కాగా రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక భారత జట్టు వరుసగా 14 మ్యాచుల్లో గెలిచింది. హిట్మ్యాన్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం. అలాగే ప్రతి సిరీస్ ను వైట్ వాష్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేసిన తొలి సిరీస్ లో టీమిండియా న్యూజిలాండ్ తో తలపడింది. కివీస్ తో 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడగా టీమిండియా అన్ని గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 3 మ్యాచ్ల T20 సిరీస్ ను కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఇక తాజాగా శ్రీలంకతో ముగిసిన 3 మ్యాచ్ల T20 సిరీస్ ను, 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను సైతం టీమిండియా వైట్ వాష్ చేసి సత్తా చాటింది. ఇక ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నారు. ఐపీఎల్ 12వ ఎడిషన్ ఈ నెల 26 నుంచే ప్రారంభం కానుంది. ఈసారి ఏకంగా 10 జట్లు టోర్నీలో పోటీ పడుతున్నాయి. May 29 జరిగే ఫైనల్ మ్యాచ్ తో టోర్నీ ముగియనుంది. ప్లే ఆఫ్ మ్యాచ్లతో కలిపి లీగ్ లో మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో లీగ్ స్టేజ్ లోనే 70 మ్యాచ్లు జరగనున్నాయి.